అదే లవ్ అంటే అదొక సెక్స్ చెప్పు తీసుకొని కొడతా నీ అమ్మ కొడక ఏమరా లంచ్ కొడక ఏం మాట్లాడుతున్నావు మనం దేకనప్పుడు మన ముడ్డ మీద పెట్టినప్పుడు చల్ దెంగేరా బై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్ హాయ్ దిస్ ఇస్ లైలా పరు వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఛానల్ ओके लैला पारु गारु सो मैडम गारु तेलुनंटे एवरु उंटारो ना तेलिसि सो मैडम गारु मन चैनल को वच्चारु तन लव एक्सपीरियंस चेप्पडानिकि सो तन मातलो तन लव स्टोरी विन्नाम मी लव एला स्टार्ट अयिंदि मैडम ए लव इवु एम लेवन्न मुड्डर लव लेव ए लव इवु एम लेवन्न मुड्डर लव ने वद्दु मनकु अवसरं लेदु कूडा అసలు లవ్ అంటే ఏందో నాకు తెలియదు కూడా ఎందుకంటే లవ్ చేసిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు ప్రెజెంట్ లవ్ అంటే ఏంది ఏ లవ్ అంటే అదొక సెక్స్ ఏ లవ్ అంటే అదొక సెక్స్ ఒక పెట్టుకోవడానికి మాత్రమే ఓయ్ అమ్మ ఇది అర్థమై ఉంటది డబుల్ మీనింగ్ అని అన్న ఇక అది లవ్ అనే పేరు ఒకటి పెట్టుకొని సెక్స్ అనేది చేసుకోవడానికే లవ్ ఉంది అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఈ సెక్స్ తో కలవడానికి మాత్రమే లవ్ అనే పేరు అడ్డ పెట్టుకుంటారు అంతే అంతే కదా అంటే మీ లైఫ్ లో ఇలాంటి ఎప్పుడన్నా అంటే వచ్చే ఆ టాపిక్ అలా వచ్చే మనకి అట్లాంటి జరగవు మనం ఎవర్ జోలికో ఎవరన కనిపించగానే ఆయన బాయన మీకు ఎవరన ప్రపోజ్ చేశారా మీకు నా కేసరా అన్న ఇక నువ్వు ఇక అట్లా కాదు అంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఒక ప్రపోజల్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరో వారు చేస్తుంటారు కదా అట్లా చేస్తుంటారు అంటే ఇండైరెక్ట్ గా నువ్వు అంటే ఇష్టం ఇట్లా ఐ లైక్ యు అంటారు అంతే యాటిట్యూడ్ అంటారు ఇక లవ్ అనేది మాత్రం ఎప్పుడు జరగలే అంటే మీరంటే ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను మీకు ఇష్టమేనా అని ఎవరైనా అడిగారా అమ్మా చాలా మంది అంటారన్న అంటారు ఏదో ఫేక్ మాటలు ఏ అవి కొన్ని రోజులు ఒక నెల రోజులు ఇంప్రెస్ చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికే బాగుంటాయి కానీ తర్వాత ఏం ఉండదు మరి మీరు ఏమైనా ఇంప్రెస్ అయ్యారా నేను ఇంప్రెస్ ఇక అర్థమైపోతాయి కదా మనం ఎన్ని ఊర్లేము మన దోస్తులు ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నా నేను కూడా గిలుకుతా బాగా అంటే అబ్బాయినే అంటే ఆ పిల్ల కూడా ఎక్సైట్మెంట్ నేను ఇంకా గెలుకుతుంటే ఆహా అది ఇది ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది కదా ఈయన బిహేవియర్ ఏంది వాడు ఏం మాట్లాడు అంటే నాతో ఎట్లుంటాడు నా దోస్తుతో ఎట్లుంటాడు లవ్తో ఎట్లుంటాడు దోస్తుతో ఆ ఫీలింగ్లో ఒక్కొక్కసారి గెలుకుతా ఉంటుండే అంతేగాని ఇక మంచి అరే ఏముండదు బై లవ్ అంటే ఇంతే వేస్ట్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు అనుకున్నారు ఇప్పుడు లవ్ లవ్ విషయంలో అమ్మాయిలు అందరూ అట్లనే ఉన్నారు ఓయోలు ఉన్నాయి కదా ఆధారం ఓయోలు ఉన్నాయి కదా ఆధారం ఇప్పుడు ఎవరైనా సరే నా లవ్ చేసుకుంటారు ఇప్పుడు అప్పటోలే చూస్తే చాలు నాతో మాట్లాడితే చాలు వెనకలు తిరిగితే చాలు అని ఇట్లా పెట్టుకుంటాం అరే ఆడికి పోతుంది రాబోయ్ ఆమె చూస్తే చాలు రాబోయ్ నాకు అదే 1.25 లక్ష అని అనుకుంటారు కదా ఇప్పుడు అట్లా ఎట్లున్నారు మొత్తం అన్ని వేసుకొని డైలీ కూడా ఏమో ఇట్లా 2 డేస్కి 3 డేస్కి అట్లా చేసుకొని రోడ్ లైన్ గా కూడా వేసుకొని కూడా ఏంటంటే నువ్వెవరో నాకు తెలియదు స్ట్రేంజర్స్ అయిపోతారు మళ్ళా ఏం లవ్ అన్న అది లవ్ ఏడుందన్న అసలు మన దాంట్లో అసలు మాట్లాడుకున్న టాపిక్ అంటే ఇక లవ్వే కానీ లవ్ ఫెయిల్ జూడ్స్ అంటే ఉంటారు చాలా మంది ఈ అబ్బాయిలు అయితే చాలా సిన్సియర్ గా లవ్ చేస్తారు మీకు మీ లైఫ్ లో ఎవరి మీద క్రష్ ఉందా నా క్రష్ అవుతుంది ఈ క్రష్ అవుతుంది ఎందుకు అబద్ధం చెప్పాలి ఉంటుండే కాకపోతే ఇక ఎక్స్ప్రెస్ చేయలే ఇక చేసే ఛాన్స్ రాలేదు ఇప్పుడు ఒక అబ్బాయి సడన్ గా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరేమంటారు చెప్పు తీసుకొని కొడతా నీ అమ్మ కొడక ఏం రా లంచ్ కొడక ఏం మాట్లాడుతున్నావు లేరా అంటే మీ లైఫ్ లైక్ ఒక అబ్బాయి వస్తుంది కదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోలేదు ఎవరో ఒక అబ్బాయి రావాలి మ్యారేజ్ చేసుకోరా మీరు చేసుకుంటామన్న మరి అబ్బాయి ఎందుకు అబ్బాయి వచ్చే మీకు ప్రపోజ్ చేసే అబ్బాయి మీకు హస్బెండ్ అవ్వచ్చు కదా అట్లేం ఉండదు నా చేసుకోవాలనుకుంటే వాడు ఎన్ని రూట్స్ అయినా గల్లీ చేసైనా రావచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదన్నా ఎందుకన్నా ఇవన్నీ అంటే అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదా మేడం మీకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదన్నా అబ్బాయిల మీద అంటే ఇక అమ్మాయిని కదా ఉండాలి అంటే ఫ్యామిలీ కోసం మ్యారేజ్ అయితే చేసుకోవాలి కదా మీరు చేసుకుంటాన్న మంచిగా లైఫ్ సెట్ అయిన తర్వాత కూడా చేసుకోవాలి చేసుకుంటా పక్క మీకు పెళ్ళైంది అన్న నాకు కాలేదు అంటే లైఫ్ సెట్ అంటే ఏంది ఏంది అంటే
లైఫ్ ఇస్ గ్రేట్ సర్ప్రైజెస్ అన్నమాట. నువ్వు ఏ నిమిషంలో ఏదైతుందో ఎవరికి తెలియదు, వెయిట్ చేయాలి ఏమవుతుందని చూడాలి అంతేగాని నీకంటూ ఒకటి ఉంది ముందట. సో నువ్వు ఎండ్ ఎందుకు వేసుకుంటావు పెళ్ళి చేసుకొని? ఇప్పుడు అమ్మాయి లైఫ్లో ఎండ్ పాయింట్ వచ్చేసి పెళ్ళే. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి లైఫ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అన్నమాట. ఎండ్ అయిపోయింది పక్క, ఎందుకంటే ఎండ్ కాలేదు, నేను ఇంకా నా లెక్కనే ఉన్నా అనే ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళ గుండెల మీద చేతేసుకుని ఒక్కసారి చెప్పుకోరి, అవును నాకు నచ్చింది నేను చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఎవరు ఉండరన్నా పెళ్ళి అయిపోయినాక. మొగుడు మనము ఎంత మనకు ఎన్ని అలవాట్లున్నా ఏమైనా ఒక తాళి అనేది ఒక్క దాని వల్ల మన ట్రెడిషనల్ వల్ల మనం ఆపేసుకోవాలి. సో మనకు అట్లాంటి సెంటిమెంట్స్ వద్దు, చేసుకుందాం మెల్లగా చేసుకుందాం, ఒక 28 ఇయర్స్ లో చేసుకుందాం. ఇప్పుడు మీ అంటే మీ మనసులో ఉండేది ఏంటంటే లవ్ అంటే ఓన్లీ సెక్స్ మాత్రమే, ఇంకేం లేదంటావు? అంతే అంతేనా? ఆ సెక్స్ ని కూడా లవ్ అనుకుంటారు? అంటే ట్రూగా లవ్ చేసారు ఎవరు లేరంటారా? ఉన్నారన్నా, ఎందుకుంటారు, అబ్బాయిలు ఉంటారు చూడు మళ్ళా. ఓకే, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ కి లవ్ గురించి ఏమని చెప్పాలనుకుంటున్నారా? లవ్ గురించి ఒక 2 వర్డ్స్ ఏమన్నా. లవ్ అంటే ఏంటి, లవ్ చేయాలా వద్దా, వాళ్ళు ఏంది, మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి. ఏం చెప్తామన్నా లవ్ గురించి? ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ అంటే లవ్ చేయమంటారా వద్దంటారా? లవ్ అంటే ఏంటి? చేయండి, లవ్ చేయండి, మొత్తం లవ్ చేయండి. ఎవరిని చేశారని అడుగుతారా? మన అమ్మ మన అయ్య. లవ్ చేయండి, లవ్ ఇస్ గ్రేట్ అన్నమాట. అది ఏ లవ్ అనేది పక్కన పెడితే మన మామ్, మన డాడ్, మన చెల్లె, మన తమ్ముడు ఇలాంటి లవ్ చేయండి, మంచిగా ఉండండి. ఎవరు ఎటు పోయినా కూడా ఎప్పటికైనా సరే పేరెంట్స్ లవ్ కంటే ఏది గొప్ప కాదు, కాలేదు కూడా. సో అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలని విధంగా లవ్ పేరుతో మోసం చేస్తున్నారు అంటారు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అబ్బాయిలు మోసం చేస్తున్నారు? అమ్మాయిలే మోసం చేస్తున్నారు, మోసపోవడానికి వాళ్ళకి లేదా? ఫస్ట్ వాళ్ళే కదా ఛాన్స్ ఇచ్చేది. అరే అంటే అబ్బాయిలు అంటే ట్రూగా నాకు అమ్మాయి కావాలి, నా లైఫ్ లో అమ్మాయి నా వైఫ్ గా కావాలి అని ట్రూగా లవ్ చేస్తారు. ట్రూ అని తెలుసు, కాకపోతే ఏందంటే వాళ్ళు మొత్తం వాళ్ళని గుంజుతారు కదా, మొత్తం పైసల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అబ్బాయిలు వచ్చేసి అడుగుతారు, అడుగుతారు, వీలు ఇస్తారు, వీలు ఇస్తారు. అరే కొంతమంది ట్రూ ఉంటారు, కొంతమంది ఫేక్ ఉంటారు. కానీ మనని ఒకళ్ళు అవాయిడ్ చేస్తారు అంటే వాళ్ళు అక్కడికే స్టాప్ చేయవచ్చు కదా, స్టాప్ చేయరు, ఎందుకంటే అది లవ్ కదా, ట్రూ లవ్. ట్రూ లవ్ మేడం, అంటే మధ్యలో వదిలేయాలంటే కష్టం కదా మేడం, అంటే ట్రూ లవ్ కాబట్టి మధ్యలో వదలలేరు. ఇంకో నేను ఒకటే చెప్తా అబ్బాయిలకి, మనం దేకనప్పుడు, మనం ముడ్డ మీద పెట్టినప్పుడు చల్ దెంగేరా బై, అదేంగే నువ్వు నాకు ఎంత, నేను ఒక స్టేజ్లో వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళ కిందకి రావాలి అన్నట్టు ఉండాలి. కానీ గలీజ్గా వాళ్ళకి అన్ని ఇచ్చేసి వాళ్ళ అమ్మయ్యకి అన్ని పెట్టేసి, చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఇంట్లో పిల్లని చూసుకునే కాక పిల్ల తల్లిని, వాళ్ళ అయ్యకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ తమ్ముడికి, ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ అంటే పైసలు పెడతా ఉంటారు, పెడతా ఉంటారు. ఎందుకు మీరు అన్నీ చేసినా కూడా ఆమె మనసులో జీరో, మీ మీద ఒపీనియన్ ఉంటే ఏం లాభం? అంతే కదా. ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే లవ్ చేస్తారు, ఆ లవ్ అనేది నేను చెప్తాను నా ఒపీనియన్లా, ఇది నా ఒపీనియన్, చేస్తారు, ఫస్ట్ లవ్ యూ చెప్తారు, వాళ్ళే గెలికించుకుంటారు బాయ్స్, లవ్ యూ చెప్తారు, లవ్లో పడేస్తారు 2 డేస్ 3 డేస్. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది, నువ్వు ఆడికి తీసుకెళ్ళు, ఈడికి తీసుకెళ్ళు, నన్ను బిర్యానీ ఇప్పి అది ఇప్పి. కానీ అక్కడికి ఆగుతారా? ఆగారు. ఏంది, వాట్సాప్ ఉంటుంది కదా మన వాట్సాప్, దీంతో ఎవరికైతే లవ్ యూ చెప్పినా వాళ్ళతో రీసెంట్గా స్టార్ట్ చేసిరో మళ్ళీ అదే ప్లేస్లో కూడా వేరేతో సేమ్ చాట్. ఏ ఇక్కడ ఇక్కడ మొత్తం మింగిల్ అన్నమాట, ఈమె సింగిలే కానీ ఇద్దరిని మింగిల్ చేస్తుంది, అటు అటు పోతుంది చాట్, ఇటు పోతుంది, వన్ కన్ఫ్యూజ్. మళ్ళీ వానికి ఒకవేళ డౌట్ వచ్చి బేబీ నువ్వు నాతో చక్కగా మాట్లాడతలేవు, బేబీని ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తుందంటే ఇక పతితు లెక్కలు, మా ఫ్రెండ్కి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, నేను వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపు అంటే అన్ని చాట్లని డిలీట్ చేసుకొని పడతారు. అరే ఇంకో ఒక్కటి మనస్ఫూర్తి చెప్పాలంటే ఏ అమ్మాయి సిన్సియర్ ఉండదు. ఓకే, లవ్ గురించి మంచిగా చెప్పారు. సరే మా సబ్స్క్రైబర్ నుంచి ఒక పాట పాడతారా మీరు? మీదేం ఛానల్? మాది ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్ సూర్య, ఐ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. హౌ ఆర్ యూ ఫ్యాన్స్, హౌ ఆర్ యూ యువర్స్, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మా అన్నకు సపోర్ట్ చేసినందుకు. ఇట్లనే సపోర్ట్ చేయండి, లేకపోతే మీ గుద్దలు వలుగుతాయి, లేకపోతే మీ గుద్దలు వలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఒక పాట పాడమన్నారు, కావాలనే తీసిన ఇది అందరు చూడరు, కావాలనే ఇద్దరు వలుగుతుంది అన్న, కానీ మీరు రారు, మీ ఇద్దరు వలిపి
చూపించుకోరు. లైట్ లైట్ లైట్. ఆ సరే సరే అడగను. ఓకే మేడం, ఎన్నో మంచి చెప్పారు. ఓకే, మీరు మీ లైఫ్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు వచ్చింది? డైరెక్టర్ ఎవరు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న వచ్చేసి విక్రమ్ చారి అన్న, మన ఎల్బీ నగర్ లో ఉంటారు. సో అన్న ఇన్స్టాగ్రామ్ లో టచ్ కొచ్చి ఇట్లా తీద్దాం లైలా పారు, ఇట్ ఇట్లా స్టోరీ ఉంది, నీ మీద తీద్దాం, నీ ఇంటర్వ్యూస్ చూసిన అది అని చెప్పేసి అన్న. తర్వాత ఇక ఓకే అన్న చేద్దాం అని చెప్పేసి నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అన్ననే ఇక దామ చేద్దాం చేద్దాం పక్క చేద్దాం వి విల్ డూ అని చెప్పేసి చేపించారు. అది ఒక ఇండిపెండెంట్ ఫిలిం. సో గుర్తు పెట్టుకోండి, ఇండిపెండెంట్ ఫిలిం. మళ్ళీ వచ్చి చెప్తున్నా, అది మూవీ నేమ్ వచ్చేసి అది కూడా మళ్ళా నాకు సైగ్ కాలేదు, ఇప్పుడు వచ్చి చెప్తున్నా, లైలా మనోరుధిరం. గుర్తు పెట్టుకోండి, లైలా మనోరుధిరం. సో అన్న అడగకముందే అని చెప్పేస్తున్నా. సో ఎక్సైటెడ్ అనమాట. సో డోంట్ మిస్ టు వాచ్ లైలా పారు మనోరుధిరం. పారు ఏం లేదు, లైలా మనోరుధిరం. ఇంకొకటి ఏంటంటే త్వరలో రిలీజ్ అవుతుంది, కమ్మింగ్ సూన్. వాచ్ ఇట్, స్టే ట్యూన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మేడం గారి లవ్ గురించి బాగా చెప్పారు. సో మేడంకి సపోర్ట్ చేద్దాం మనం కూడా. నెక్స్ట్ మంత్ మేడం రిలీజ్ అయ్యేది, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో మనం కూడా అది షేర్ చేద్దాం వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద గంట సమయంలో గట్టుకోండి.